సుధీర్ ముందు ఈ చిత్రం అనే ఇంటి పేరు అసలు ఎలా వచ్చింది? అది రైడు రాలేదని మా అమ్మ పిచ్చుకొట్టాడు వచ్చినప్పుడు. అసలు మీకు ఈ పెయింటింగ్ మీద ఈ డ్రాయింగ్ మీద అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? పెద్ద ఫ్యాషన్ షోలో మోడల్స్ వేసుకునే డ్రెస్సులు సొసైటీలో ఎవరన్నా నార్మల్గా వేసుకోగలరా? మరి ఎందుకని డిజైన్ చేస్తారు వాటిని? చిత్రం ఇన్స్టిట్యూట్ అసలు ఎలా స్టార్ట్ చేశారు, అంటే ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? నేషన్ అగేనిస్ట్గా చేస్తున్నా, హ్యాట్రసీ. ఎందుకు మీకు ఆ థాట్ వచ్చింది 24 గంటలు నాన్ స్టాప్గా వేయాలి పెయింటింగ్ అని? జనాలకి రాకెట్ డ్రీమ్ వద్దు, కేజీఎఫ్ రాకీ మూవీయే కావాలి. అంటే సెఫ్ రేఖ పయ్యంలో వర్క్ చేశానని చెప్పారు కదా మీరు, సో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి. సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు శివ మూవీ వచ్చింది. ఆ మూవీ వచ్చినప్పుడు సో మీరు ఈ సోషల్ మీడియాలో ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లున్నారు లాస్ట్ ఇయర్, సో ఆ ప్రాబ్లం ఏంటండి? అసలు సోషల్ మీడియాలో లైక్లు ఫాలోవర్స్ రావడం కాదు, మీకు ఇన్బాక్స్లో వర్క్ ఆర్డర్ రావాలి. చాలా మందికి కూడా ఆర్టిస్ట్లు అంటే ఏదో బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలాగా ఒక రూమర్ అనేటువంటిది ఉంది కదా ఆర్టిస్ట్ అన్నది చెప్పంగానే, సో దీని మీద మీ స్పందన ఏంటి? బాహుబలి సినిమాకి బోల్డ్ క్రిటిసిజం వచ్చిందండి, కానీ 2000 కోట్లు ఆపు రాకుండా ఎవరన్నా ఆపగలిగారా? చిత్రం సుధీర్ చదువుకోవడం కుదరని వాళ్ళు, బట్ వాళ్ళకి ఇంకా ఆ ప్యాషన్ ఉండి వాళ్ళకి పెయింటింగ్ స్కిల్స్ ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళు వాళ్ళు ఎలా గ్రో అవ్వగలంటారు? మీరు చేయడమే కాంపిటీషన్ క్రైటీరియాగా చేశారు అంటే కనుక ఆ పర్టిక్యులర్ బౌండరీలోనే మీరు ఆగిపోతారు. అలాగే మీ కో ఆర్టిస్టులతో మీ రిలేషన్ ఎలా? విజువల్ని క్రియేట్ చేస్తాం కాబట్టి సొసైటీని చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం. కొన్ని పెయింటింగ్స్ని ఎంతసేపు చూసినా కూడా అసలు అర్థం కానే కావన్నమాట. ఒక ఆర్టిస్ట్గా మీకు ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి? నా కృషిని, నా పట్టుదలని, నా ప్రాక్టీస్ని నేను నమ్ముకుంటాను. అండ్ మీ ఇన్స్టిట్యూట్లో మీ స్టూడెంట్స్తో మీ ఇంటరాక్షన్ కానివ్వండి, వాళ్ళతో రిలేషన్ కానీ ఎట్లా ఉంటుంది? నా భార్య, నా విద్యార్థుల సహాయ సహకారాలతో నేను ఇది సాధించగలిగాను. శరత్ ద్వారా వైవ హర్ష అండ్ బ్రదర్ రాఘవ సత్యానంద్ గారు అబ్బాయి పరిచయం అవ్వడం జరిగింది. వాళ్ళకి నేను పోర్ట్రేట్ చేశాను, ఎప్పుడు సపోర్టింగ్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఫైన్ ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీ కానీ లేదంటే మాస్టర్స్ కానీ చేయాలనుకుంటారు కదా, సో ఇలా చేయాలి అనుకున్న వాళ్ళకి అసలు ఈ కోర్సెస్ ఎక్కడ అంటే ఏ యూనివర్సిటీలో ఉంటాయి, వాళ్ళు ఎక్కడ జాయిన్ అవ్వాలి, వీటి గురించి ఏమన్నా చెప్తారా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. Thank you.